ఆడుతూ పాడుతూ అమ్మమ్మ ఇంటి దగ్గర ఉండాల్సిన చిన్నారులను నేలబావి మింగడం రెండు కుటుంబాల్లో తీరన విషాదం నింపింది. దీంతో ఆ చిన్నారుల గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గొమ్మలూరు గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు ఎక్సెల్ మోపెడ్పై దోసకాయలపల్లి వాళ్ల అమ్మమ్మ ఇంటికి బయలుదేరారు. బూరుగుపూడి దోసకాయలపల్లి మధ్య ఊరి చివర మీదుగా మట్టి రోడ్డు గుండా వెళ్తుండగా ఎక్సెల్ మోపెడ్ అదుపు తప్పడంతో పక్కనే ఉన్న నేల బావిలో గుమ్మలూరు గ్రామానికి చెందిన చిన్నం వీర్రాజు, చిన్నం శిరీష, దోసకాయలపల్లి గ్రామానికి చెందిన గుమ్మడి సునీల్ నేల బావిలో పడి మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదం నుంచి కస్తూరి అభిరామ్ త్రుటిలో తప్పించుకుని మృత్యుంజయుడిగా మిగిలాడు. ఈ సంఘటన జరిగిన వెంటనే అభిరామ్ 2 కిలోమీటర్ల దూరంలోని బూరుగుపూడి గ్రామానికి వచ్చి అక్కడ ఉన్న పెద్దలకు సమాచారం ఇవ్వగా వారు మృతుల బంధువులకు కోరుకొండ పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే రాజమండ్రి నుండి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన నేలబావికి తరలివచ్చారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్ర విపత్తు దళం నిర్విరామంగా గాలించడంతో శిరీష, వీర్రాజుల మృతదేహాలను పైకి తీసుకొచ్చారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మూడో మృతదేహం సునీల్ మృతదేహాన్ని కూడా ఎట్టకేలకు పైకి తీసుకొచ్చారు. మృతదేహాలను చూసిన వెంటనే తల్లిదండ్రులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. ఇదిలా ఉండగా గత 50 ఏళ్లుగా నేలబావిని తోట యజమాని వినియోగించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరింది. నేలబావిని పూడ్చివేయడంలో నిర్లక్ష్యం చూపిన మండల రెవెన్యూ అధికారులు, తోట యజమానులపై మృతుల బంధువులు, గ్రామస్తులు, ప్రజలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. గతంలోనే చాలా మందిని ఈ నేలబావి మృత్యుకోపంలోకి నెట్టివేసిందని, ఆనాడే రెవెన్యూ అధికారులు తోట యజమానులపై చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు 3 చిన్నారుల ప్రాణాలు బలయ్యేవి కాదని గుమ్మలూరు గ్రామ సర్పంచ్ నక్కా రాంబాబు, బోరుగుపూడి వైసీపీ నాయకులు పెట్టా కృష్ణ, గ్రామస్తులు, దళిత సంఘాలు విమర్శించాయి. ఈ విషాదం చోటు చేసుకున్న ఇంతవరకు కనీసం మానవత్వం ప్రదర్శించకుండా తోట యజమానులు స్పందించకపోవడంపై దళిత నాయకులు ధ్వజమెత్తారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు నార్త్ జోన్ డిఎస్పీ కడలి వెంకటేశ్వరరావు మీడియాకు తెలిపారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. సార్, ఇది మళ్ళీ జరగకుండా ఏమైనా చర్యలు ఏమైనా తీసుకుంటారు సార్? ఇది మన వస్తుంది, దీనికి సంబంధించింది సేఫ్టీ ప్రికాషన్స్ ఏమైనా చేస్తారా, లేదంటే మూవ్ చేయడం ఏమైనా జరుగుతుంది సార్? ఆల్రెడీ ఐసోలేషన్ ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. ప్రతి గ్రామంలో మహిళా పోలీసు ద్వారా కూడా, ప్రతి విలేజ్ కూడా ఏదైతే షేడ్ షేడ్స్ అలాగే ఐసోలేటెడ్ ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్ని ఐడెంటిఫై చేస్తున్నాం. నైట్ పెట్రోల్ కూడా పంపిస్తూ ఉన్నాం, డే టు డే టు డే పంపిస్తున్నాం, అలర్ట్ చేస్తున్నారు. ఒక బండి మీద మళ్ళీ రావడం అంటే సార్, ఇప్పటి వరకు ఎన్ని బాడీస్ దొరికినాయి సార్? దీనికి సంబంధించిన సిబ్బంది ఎవరు సార్? అదే మీకు ఇప్పుడు ఎన్డీఎఫ్ఎస్ఆ లేదంటే అందరూ కష్టపడ్డారండి. మన సింబర్స్ ఉన్నారు, వాళ్ళు కష్టపడ్డారు. నిన్న రాజమండ్రి నుంచి ఒక 5 తీసుకొచ్చాం, వాళ్ళు కష్టపడ్డారు. ఇక్కడ వాటర్ డెప్త్ ఎక్కువ ఉండడం వల్ల చాలా కష్టపడి వచ్చింది సార్. సార్, ఫైర్ వాళ్ళు వచ్చారు, ఫైర్ వాళ్ళు కూడా చాలా వాళ్ళు ప్రయత్నాలు చేశారు, సాధ్యం కాదు. వేరే సింబర్స్ వచ్చినప్పుడు ఫైర్ వాళ్ళు వాళ్ళు కలిసి కూడా ప్రయత్నం చేశాం, అవ్వలేదు. మళ్ళీ ఇంకా ఇది కష్టంగా ఉందని చెప్పేసి ఎస్డిఆర్ఎఫ్ తీసుకొచ్చాము. ఎస్డిఆర్ఎఫ్ ఇంకా ఫైర్ మేము అందరూ కలిసి ఇంతవరకు చేయగలిగాము. ఇప్పటివరకు ఎన్ని బాడీస్ దొరికింది సార్? 2 బాడీలు ట్రేస్ అయినాయి, ఇంకొక బాడీ ట్రేస్ కావాలి. ఓకే సార్.